కాని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఉన్నాడా ఎమ్మెల్యే? ఆ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కాదు, కుటుంబం అంతా ఎమ్మెల్యేనే దోచుకోవడానికి, ఇంట్లో వాళ్ళందరూ దోపిడీనే. ఎక్కడ చూసినా మీరు చూస్తే ఒకే కుటుంబంలో అన్నదమ్ములను చూస్తా ఉంటే, ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే, ఆదోన్లో ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకో పక్క మంత్రాలలో ఒక ఆయన ఎమ్మెల్యే, ఉరవకొండలో ఒక ఆయన ఎమ్మెల్సీ, బావమరిది ఒక మంత్రి. ఏం తమ్ముళ్ళు, ఇంకా దోపిడీకి నిన్నే వాళ్ళ అన్న టీటీడీ బోర్డు మెంబరు, గొప్పలే కదా ఆరు మంది, ఎవ్వరూ లేరు ఇక్కడ, మీరంతా అసమర్థులు, చాలా పోటుగాళ్ళు వీళ్ళు మాత్రం. ఇలాంటి దుర్మార్గులతో నేను ఒకటి అడుగుతున్నా, కొండల్ని దువ్వేశారు, గుట్టల్ని మింగేశారు, ముందు కొండల్ని దువ్వుతారు, మట్టి అమ్ముతారు, మళ్ళా భూమి రియల్ ఎస్టేట్ వేస్తారు, అది కూడా అమ్మేస్తారు, అవునా కాదా? గొప్ప ఉండే కదా, అయితే తెలివి ఎవరుకుందా అమ్మ, నీకు నాకు ఉందా ఆయన తెలివి? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న సైకో, నీ ఎమ్మెల్యేల కథ చూడు ముందు, నా కథ కాదు నువ్వు చూడాల్సింది. ఒకరు భూములు, ఇంట్లో ఒకరు మైనింగ్, ఒకరు ఇసుక, ఒకరు సెటిల్మెంటు, అన్ని పోర్ట్ఫోలియోలు పనిచేసుకున్నారు కుటుంబం అంతా. దోపిడీ దోపిడీ, దోచుకోవడం దాచుకోవడం వీళ్ళకి అలవాటు అయ్యే పరిస్థితి వచ్చింది. పామిడి మండలంలో చిత్రావతి నుంచి ఇసుక తీసుకొచ్చి గుంతకల్ మార్కెట్ యార్డ్లో ర్యాంపు పెట్టి అమ్ముతున్నారా లేదా? అమ్ముతున్నారా లేదా? అయినా మీకు కోపం రాదు, నాకే రావాలి కోపం, నేనే పోరాడాలా, నన్నే జైలుకు పంపించాలా? ఎక్కడ చూసినా ఎమ్మెల్యేకి ఏ పని జరిగినా కడానా రియల్ ఎస్టేట్ వేయాలన్నా ఒక ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలి, అవునా కాదా? ఇంకో పక్క రైల్వే టెండర్లో కూడా 10% వాటా ఇవ్వాలి, అవునా కాదా? రౌడీ అంటే ఇట్టు ఉండాలయా, అప్పుడే రౌడీ మామూలు బాగా వస్తాయి, మామూలుగా ఉంటే రావు. అందుకే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ఎన్ని వీళ్ళు మాట్లాడినా నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నా, గుత్తి గుంతకల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే మంచినీరు సమస్య పరిష్కారం చేస్తా, అంద్రినీవు ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇప్పిస్తా, బుడగ జంగాలకు కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటా, అన్ని ఆగిన పథకాలన్నీ పూర్తి చేస్తా, ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తా, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తా, అదే నా షూరిటీ, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో అందరి పైన కేసులు పెట్టి అందరినీ వేధిస్తున్నారు, అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను 24 గంటల ఆలోచన, ఈ రాష్ట్రాన్ని ఎట్ట కాపాడుకోవాలి, మళ్ళీ మీకెట్ట న్యాయం చేయాలి, గాడి తప్పిన పరిపాలన ఏ విధంగా ఘాట్లో పెట్టాలి, మళ్ళా మీ భవిష్యత్తుకి నేను ఏ విధంగా అండగా ఉండి మీ జీవితాల్లో వెలుగు దేవాలో నేను ఆలోచిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, నేను చేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతున్నా. సాయంత్రం 3 గంటల నుంచి కరెంటు తీసేశారంట, అవును ఉందా కరెంట్ ఇక్కడ? ఓ లేదా కరెంటు? చెప్తున్నా సైకో ఎమ్మెల్యే, సైకో ప్రభుత్వం,
కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టుకునేది ప్రజలతో పెట్టుకుంటున్నారు. పాట తీసి తోలు తీసి దానిపైన కారం కూడా పోయిపిస్తాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని బాధ పెడతామని ఆనందపడద్దండి. మేము కూడా నాటు దేరిపోయాం. ఏం గట్టిగా ఉన్నారు లేదా? మీరు భయపడతారా? మీరు భయపడాలనా? మనం మన హక్కుల కోసం పోరాడతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు ఇంకొక పక్కన గుత్తిలో డిగ్రీ కాలేజ్ ఇవన్నీ అన్నారు, తప్పకుండా చదువుకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీస్తూ, ఈరోజు గుత్తి చూసిన తర్వాత నాకు ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. మీ అభిమానం చూసిన తర్వాత అనిపించింది నాకు, కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుంది. నువ్వు ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా నా చూపంతా పిల్లవాడి మీదనే ఉంటుంది. ఆ బాబును చూడండి, రెండు వేళ్ళు చూపిస్తున్నాడు. తమడో చూపిమా బాబు. నా మనవడంత వయసు, ఇంకా నా మనవడే పెద్దవాడు. ఆ వాడి కోసం నేను పనిచేస్తున్నా, ఆ తరాల కోసం పనిచేస్తున్నా, ఇక్కడే యువత కోసం పనిచేస్తున్నా, ఒక రైతు కోసం, ఒక కూలీ కోసం, ఒక భవన నిర్మాణ కార్మికుడి కోసం, ఒక ఆటో డ్రైవర్ కోసం, ఒక మహిళ కోసం, ఒక నిరుద్యోగి కోసం నేను పనిచేస్తున్నా. నా ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరు. తెలుగుదేశం పార్టీ అన్స్టాపబుల్. సైకిల్ ఇంకా స్పీడ్ పెంచాం, అడ్డం వస్తే చొక్కుకుంటా పోతాం, పచ్చడైపోతారు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళ? మీరందరూ ఎండల్లో ఉండే ఆడబిడ్డలు కూడా చెప్తున్నా, నా జీవితంలో ఎప్పుడూ రాజీ పడను, భయపడను. కానీ ఎవరైనా కానీ ప్రజా జీవితానికి నష్టం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి వారిని తుంగలో దూకి అణిచివేయడం నేను ఒక బాధ్యతగా తీసుకుంటున్నా. నా ఉద్యమానికి మరొక్కసారి మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, ఇంత ఉత్సాహం చూపించిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ